న్యూస్ తాండూరుకు స్వాగతం. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పైన జరిగిన దాడిని ఖండిస్తూ బీజేపీ నాయకుల నిరసన. తాండూరు బీజేపీ ఆధ్వర్యంలో గురువారం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్ బీజేపీ నాయకులతో కలిసి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పైన జరిగిన టీఆర్ఎస్ గూండాల దాడిని ఖండిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కౌన్సిలర్ ఆంతారం లలిత, బంటారం భద్రేశ్వర్, కౌన్సిలర్ బాలప్ప, రజనీకాంత్, జగదీష్ యాదవ్, బీరప్ప, ఆంతారం కిరణ్, గోవింద్, అసావా మరియు ఇతర బీజేపీ బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు నిజామాబాద్ ధర్మపురి అరవింద్ పైన జరిగిన దాడిని రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ. అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో ఇంత జరిగినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ రాబో రోజుల్లో నిజంగానే ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త కనుక గట్టిగా అనుకుంటే ఏ అసెంబ్లీలో ఏ ఎంపీ కూడా తినడానికి వీల్లేదని చెప్పేసి కేసీఆర్కి హెచ్చరిస్తూ ఉన్నాం. నేనైతే ప్రజాస్వామ్యయుతంగా మెజారిటీ ప్రజల చేత కేసీఆర్ స్వయాన కూతురు పైన మెజారిటీ ఎన్ని ఓట్లతోటి గెలిచినటువంటి ధర్మపురి అరవింద్ పైన దాడి అనేది ఇది కేసీఆర్ ఓటమికి నిదర్శనం, కేసీఆర్ భయానికి నిదర్శనం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. తన బిడ్డను ఓడగొట్టిననేటటువంటి అక్కసుతో అనేక రకాలైనటువంటి దుశ్చేష్టలకు పాల్పడుతున్నటువంటి కేసీఆర్ వైఖరిని ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రేపు రాబో ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం సత్యమనేటటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఈరోజు కేసీఆర్ అందిన సందర్భంలో ఎలాగైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలి, ఈరోజు కార్యకర్తలకు ప్రజలకు భయభ్రాంతులకు గురి చేయాలి, ఒక అయోమయ పరిస్థితిని తెలంగాణలో తీసుకురావాలి, దాని ద్వారా లాబింగ్ చేసి మరోసారి అధికారంలోకి రావాలనేటటువంటి సాహసం దుస్సాహసం చేస్తున్నారు కేసీఆర్. కేసీఆర్ మీకు ఒకటే విషయం చెప్తా ఉన్నాం, నిజంగానే ఈరోజు నిన్న జరిగినటువంటి దాడికి బేషరతుగా క్షమాపణ చెప్పి దాడికి పాల్పడినటువంటి టీఆర్ఎస్ గుండాల మీద ఈరోజు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. సంజయ్ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. నిన్న జరిగిన సంఘటనకు మాత్రం బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఖచ్చితంగా పోలీసులను మీ అధికార దురంగారానికి నువ్వు వాడుకుంటున్నటువంటి తీరు కూడా ఖచ్చితంగా మేము దానికి తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇలాంటి పునరావృతమైతే టీఆర్ఎస్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఏ నియోజకవర్గంలో కూడా తిరగరని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.